ఆయన సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు కన్ను కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. ఆయన సినిమా విడుదలైతే భారతీయ చిత్ర పరిశ్రమపై కాసుల వర్షం కురవడం ఖాయం. ఆయన సినిమా థియేటర్లలో ఆడుతుందంటే కలామ తల్లి నిండు ముత్తైదువల కలకలలాడుతూ కనిపిస్తుంది. డార్లింగ్ అని ముద్దుగా పిలిచే ఆయన పిలుపుతో అభిమానలోకం ఆనందంతో తడిసి ముద్దవుతుంది. ఆయనే మన రెబల్ స్టార్ ప్రభా. ప్రభాస్ డైలాగ్ చెప్తే కేరింతలతో మారుమోగని మల్టీప్లెక్స్లు ఉండవు. ప్రభాస్ ఫైట్ చేస్తే విజిల్స్తో ఊగిపోని థియేటర్లు ఉండవు. ఎందుకంటే అభిమానుల్లో రెబల్ స్టార్కు ఉన్న క్రేజ్ అలాంటిది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా ఆయన అభిమానులను అభిమానులతో ఆయన పిలిపించుకునే ఒకే పిలుపు డార్లింగ్. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి స్పెషల్ స్టోరీ మీకు అందిస్తుంది మీ ఎనీ న్యూస్. ఉప్పలపాటి సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల మొగల్తూరులో 1979 అక్టోబర్ 23 ప్రభాస్ జన్మించారు. తన తల్లిదండ్రులకు ఉన్న సంతానంలో ప్రభాస్ రెండోవాడు. ప్రభాస్కు ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. అంతేకాకుండా సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్కు సొంత పెదనాన్న. తన ప్రాథమిక విద్యను డిఎన్ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తి చేసిన ప్రభాస్ బీటెక్ను హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాలలో పూర్తి చేశాడు. పెదనాన్న నటవారసత్వాన్ని అందిపుచ్చుకున్న రెబల్ స్టార్ చదువు తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2002 ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెలుగు తెరపై అరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన నటుడు విజయ్ కుమార్ కూతురు శ్రీదేవికి కూడా ఇదే తొలి సినిమా. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న ప్రభాస్కు రెండో సినిమా రాఘవేంద్ర నిరాశను మిగిల్చింది. అయితే తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కెరీర్లో మూడో సినిమాగా వచ్చిన వర్షం మంచి విజయాన్ని కట్టబెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటించింది. ఈ సినిమాతో వీరిద్దరిది బెస్ట్ కాంబినేషన్ అనే ముద్ర కూడా ఇండస్ట్రీలో పడిపోయింది. ఇదే ముద్రతో వీరిద్దరి కలయికలో పౌర్ణమి, బుజ్జిగాడు వంటి చిత్రాలు కూడా వచ్చాయి. అయితే అప్పటి వరకు ప్రభాస్ను మాస్ హీరోగా చూసిన అభిమానులకు అడవి రాముడు తర్వాత వచ్చిన చక్రం సినిమా కొత్త ప్రభాస్ను చూపించింది. ఎప్పుడూ థియేటర్లలో తన ఫైట్స్, డ్యాన్సులు, కామెడీతో విజిల్స్ కొట్టించే ప్రభాస్ చక్రం సినిమాతో ప్రేక్షకులను కన్నీరు పెట్టించాడు. రిజల్ట్తో సంబంధం లేకుండా చక్రం సినిమా తన కెరీర్లో ప్రత్యేకమైనదని ప్రభాస్ ఓ సందర్భంలో చెప్పడం విశేషం. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్కు ఇండస్ట్రీలో భారీ విజయాన్ని కట్టబెట్టింది. అంతేకాకుండా ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్తో ప్రభాస్ తెలుగులో స్టార్ హీరోగా మారిపోయారు. అనంతరం ప్రభాస్ యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ వంటి చిత్రాల్లో నటించాడు. 2010 వచ్చిన డార్లింగ్, 2011 వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలతో రెబల్ స్టార్ మంచి విజయాలను అందుకున్నాడు. డార్లింగ్ చిత్రంతో అభిమానులకు ప్రభాస్ డార్లింగ్గా మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రెబల్ నిరాశపరిచిన వెంటనే వచ్చిన మిర్చితో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత రానా, అనుష్క, తమన్నతో కలిసి రాజమౌళి దర్శకత్వంలో 2 భాగాలుగా చేసిన బాహుబలి చిత్రంతో జావత్ భారతదేశ ఇండస్ట్రీలోనే చరిత్ర సృష్టించాడు రెబల్ స్టార్ ప్రభాస్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని మాట్లాడుకునేలా చేశాడు. ఈ సినిమాతో ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. దీంతో దేశంతో సహా ప్రపంచ సినిమా తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు. బాహుబలి మొదటి పాటతో ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి పట్టుతో ఏకంగా 2000 కోట్లు కలెక్ట్ చేశాడు. దీంతో ప్రతి ఒక్కరూ బాహుబలి కలెక్షన్ను చూసి ముక్కున వేలు వేసుకోక తప్పలేదు. ఒక్క టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్, శాండిల్వుడ్తో పాటు బాలీవుడ్లోనూ బాహుబలి ది కన్క్లూజన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టి ఎవ్వరికి అందని రికార్డులను సృష్టించడంతో పాటు ప్యాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. అంతేకాకుండా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్లో నాన్ బాహుబలి
पेर तो रिकार्डुल गुरिंचि मात्लाडुकुंटुन्नारंटे ई सिनिमा तो प्रभास ए रेंज प्रभंजनम सृष्टिंचाडो अर्थं चेसुकोवच्चु। ఆ తర్వాత వచ్చిన సాహో నిరాశపరిచినప్పటికీ తన ఇమేజ్ తో ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టాడు రెబర్ స్టార్। అందుకే ప్రభాస్ కాల్షిస్ దొరికితే చాలు అనుకుంటున్నారు నిర్మాతలు। కేవలం తెలుగు నిర్మాతలే కాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ సైతం ప్రభాస్ తో సినిమాలు తీయడానికి తహతహలాడుతున్నారంటే ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు। प्रभास तो रामायणं आधारंगा आदिपुरुष तेरेकेस्तुन्नदि बालीवुड जनमे। तेलुगु नेलपैने कादु देशव्याप्तंगा अंतर्जातीयंगा उन्न तेलुगु वारंदरू इप्पुडु प्रभास ताजा चित्राल कोसं कन्नुलु कायलु काचेला एदुरु चूस्तुन्नारु। अयिते प्रस्तुतं नटिस्तुन्न राधेश्याम चित्रंलो बुट्ट बोम्म पूजा एक्तेतो कलिसि अलरिंचडानिकि सिद्धमवुतुन्नाडु प्रभास। इक आदिपुरुषुलो श्रीरामुडि पात्रलोनु कनिपिंचबोतुन्नाडु मन डार्लिंग। ఈ రెండు చిత్రాలు కాకుండా స్పిరిట్ ప్రాజెక్ట్ కే చిత్రాలను కూడా అనౌన్స్ చేశాడు। చిత్రసీమలో వివాద రహితుడు ఏ ఒక్కరి విషయంలోనూ నెగటివ్ కామెంట్ చేయని మంచి మనిషి। వినయానికి మారుపేరు తనకంటే తన హీరోయిన్ల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని దర్శకులను కోరి మరీ ఒప్పించే మంచి మనసు ప్రభాస్కు కాక మరెవరికి ఉంటుంది। ప్రభాస్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సంబరం రెబల్ స్టార్ పెళ్లి। ఈ డార్లింగ్ ను పెళ్ళాడబోయి ఆ డార్లింగ్ ఎవరని అంతా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు। దీంతో ఈ ఏడాదైనా ఆ కోరిక నెరవేరాలని కోరుకుందాం। నా పుట్టిన రోజున అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకుండా కుటుంబం కోసం మంచి తిండి కోసం ఖర్చు పెడితే అదే నాకు ఆనందమని ప్రభాస్ అభిమానులను కోరాడు। ఎవరు కూడా తన బ్యానర్లు కట్టవద్దని ఆయన ఈ సందర్భంగా అభిమానులకు సూచించాడు। చివరగా నేడు 43వ ఏట అడుగుపెడుతున్న ప్రభాస్ కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది మీ ఎన్ని న్యూస్।